కమసేని బోసుకుమరి జనసేన నాయకులు తీవ్రంగా తమ తమ నియోజకవర్గాల్లో లిస్టు రిలీజ్ చేసిన తర్వాత తీవ్రంగా గడప గడపకి వెళ్ళి ప్రచారం అయితే చిన్నగా నీట్గా బాగా చేసుకుంటున్నారు. మొత్తానికైతే ఇంతకుముందు కాదు, ఇంతకుముందు ఎలక్షన్స్తో పోల్చు 2019 ఎలక్షన్స్తో పోల్చుకుంటే ఇప్పుడైతే మాత్రం చాలా భయంతో చాలా అంటే చాలా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోకుండా చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఇది మాత్రం నిజంగా చాలా మంచి విషయం. ఏమైనా సరే సాయశక్తులుగా వచ్చినటువంటి అవకాశాన్ని, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన పొత్తులో ఉన్నాం, జనసేన పార్టీ సింగిల్గా వెళ్ళలేదు, ఒకవేళ గెలిచేటువంటి అవకాశం ఉందో లేదో అనే నియోజకవర్గంలో క్లియర్గా తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే ప్రతి ఒక్కరికి కొంచెం కానీ కష్టపడగలిగితే మనం గెలిచేయచ్చు అనేటువంటి సిచ్యువేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే టీడీపీ ఓట్లు వస్తాయి, అదేవిధంగా జనసేన ఓట్లు వస్తాయి, కాబట్టి పొత్తులో భాగంగా ముందుకు వెళ్తున్నాం, బీజేపీ ఓట్లు కూడా వస్తాయి. కొంచెం కానీ కష్టపడి కొంత సమన్వయం చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం అసెంబ్లీకి వెళ్ళిపోవచ్చు అనేటువంటి విధానం ఆ నియోజకవర్గంలో ఉంది. కాబట్టి ఎవరు కూడా కొంత ఒళ్ళు దాచుకోకుండా నీట్గా పనిచేస్తున్నారు. ఎవరైనా అలా బద్దగిచ్చేటువంటి వ్యక్తులు కానీ ఉంటే ఒళ్ళు దాచుకోకుండా ప్రతి నిమిషానికి కానీ కష్టపడగలిగితే ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఎవరు కర్మ అవుతుంది.